ఒకసారి మొగుడు పెళ్ళం దొంగ పోలీస్ ఈ కాంబినేషన్స్ ఎప్పుడు హిట్ ఇలాంటి సూపర్ హిట్ కాంబినేషన్ తో మన ముందు వచ్చేస్తున్నారు శ్రీ గారి సుధీర్ అలాంగ్ విత్ టీమ్స్ లెట్స్ వెల్కమ్ దెం కి చెప్పేస్తాను లాంటి పట్టుకు తిరిగేస్తాను తేడా వస్తే కుమ్మేస్తాను పోలీస్ నేనే రా ఈ స్టేషన్ కి వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి కొత్తగా అపాయింట్ అవ్వడానికి వచ్చిన కానిస్టేబుల్ చిన్నప్పటి నుంచి నాకు లాయర్ అవ్వాలని చాలా పెద్ద కోరిక అండి అందుకే ఎంబీబీఎస్ కానిస్టేబుల్ అండి ఫైనల్ గా స్టేషన్ లో ఎవరు లేరేంటి హలో నేనున్నా నువ్వు ఖైదీ కదా ఇది ఖైదీ అన్నారు దొంగ నటరు బయట బోర్ కొడితే లోపలికి వస్తా బోర్ కొడితే బయటికి పోతా మరి తాళాలు తాళాలు నా దగ్గర ఉంటాయి సార్ గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ మార్నింగ్ ఎవరా నువ్వు నేను వైజాగ్ నుంచి కొత్తగా ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ సార్ నువ్వు ఏం చేసాడు వైజాగ్ లో వైజాగ్ లో బీచ్ ఉంది కదా సార్ దాంట్లో సాల్ట్ లేకపోతే సాల్ట్ కలుపుతుంటాడు అండి అప్పుడు లేకపోతే ఏం చేస్తాం అండి కానిస్టేబుల్ కానిస్టేబులే సర్లే నీ అపాయింట్మెంట్ లెటర్ సార్ అవును అసలు ఎందుకు వైజాగ్ నుంచి ఎందుకు ట్రాన్స్ఫర్ అయినా ఇక్కడికి సార్ ట్రిపుల్ రేటింగ్ వెళ్తుంటే పట్టుకున్నాను చెప్పి నన్ను ట్రాన్స్ఫర్ చేశారు సార్ ఏం చేస్తారు ట్రిపుల్ రేటింగ్ ఎక్కడ పట్టుకున్నా ఆ కార్లో ముగ్గురు వెళ్తున్నా సార్ పట్టుకున్నాను సార్ కార్లో ముగ్గురు వెళ్తే పట్టుకున్నారా అంతే కదా సార్ సీట్ బెల్ట్ పెట్టుకుని ఫైన్ వేస్తున్నా నన్ను తిరుగుతున్నారు సార్ సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఫైన్ ఎందుకు సార్ ఎక్కడ పట్టుకున్నా సీట్ బెల్ట్ లేకుండా బండి మీద వెళ్తాడు బెల్ట్ లేదు సార్ సీట్ బెల్ట్ అందుకే అడిగాను తిరగటు కాఫీ అమ్మా నువ్వు తాడుగంట మా కాఫీ సార్ డ్యూటీ సార్ ఎస్ కాఫీ అది కప్పు పడిపోయింది సార్ మళ్ళీ వెళ్ళి ఇంకోటి తీసుకురా అమ్మా సార్ అమ్మా సార్ థ్యాంక్ యూ ఎలిమెంటరీ స్కూల్ ఆర్కరిచ్ రామ్ రామ్ప్రసాద్ ఎస్ సార్ రామ్ప్రసాద్ ఆర్కరిచ్ స్కూల్ ఎస్ సార్ అరే రామ్ప్రసాద్ నువ్వా ఎవరు సార్ గుర్తులే చెప్పండి వైజాగ్ లో బీచ్ ఉందా సుధీర్ రామ్ ప్రసాద్ ఎన్నాళ్ళంతా నేను చూసి సూపర్ రా చాలా చాలా హ్యాపీగా ఉందిరా అరే చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరు ఏమయ్యారా పెద్ద అయ్యారా అరే మంచి లోపలికి వెళ్ళు సీఏ గారు వస్తున్నా లోపలికి వెళ్ళు డాడీ అయ్యారా డాడీ డాడీ సంగతి ఎందుకు లేరా ఇప్పుడు వదిలే ఏమైందిరా మధ్య ఎన్కౌంటర్ చేద్దాం అని చెప్పని టెర్రరిస్టుల్ ని అడవులోకి వెళ్ళాడు కరెక్ట్ గా ల్యాండ్ మీద కాలేసాడు ల్యాండ్ మైట్ మీద కాలేసిన ఉండొచ్చు కదా అలాగా పై ఆఫీసర్ వచ్చాడని చెప్పని మార్నింగ్ సార్ అన్నాడు లేపాడు మొత్తం అంతే గుడ్ మార్నింగ్ కొత్తగా వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ వచ్చిన కానిస్టేబుల్ మేడం టెన్త్ లో 75 ఇంటర్ లో 95 మార్క్ లిస్ట్ కొత్తగా వచ్చావు కానిస్టేబుల్ ఎస్ ఫ్రమ్ వేర్ వైజాగ్ డ్యూటీ అంటే తెలుసా నీకు తెలుసండి పోలీస్ డ్యూటీ అంటే పొద్దున్నే వచ్చి టిఫిన్ చేసి మంత్లీ సాలరీ తీసుకొని డ్యూటీ అంటే ప్రాణాలు ఇవ్వాలి ప్రాణాలు తెగించాలి అలా చేయాలి డ్యూటీ అంటే అండర్స్టాండ్ ఆర్టిస్ట్ బస్ స్టాండ్ ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తా ఆ టాస్క్ లో నువ్వు కరెక్ట్ గా దొంగలు ఎలా పట్టుకోవాలి చేస్తే నువ్వు నా స్టేషన్ లో ఉంటావు లేకపోతే యాజ్ ఇట్ ఈస్ ఓకే అరే దొంగ బయటరా ఇప్పుడు దొంగ ఉన్నాడు అవునండి ఇటు దూరంగా పారిపోయాడు ఆయన ఎలా పట్టుకున్నాడు పరిగెట్టి చేసేస్తానండి ఇంకొంచెం దూరంగా పారిపోయాడు ఇంకా ఫాస్ట్ గా పరిగెట్ చేసేస్తానండి ఇంకా దూరంగా వెళ్ళిపోయాడు అప్పుడు ఏం చేస్తావు ఆ రోజు లీవ్ పెట్టేస్తానండి నేను అదే చేసిందండి ఓకే ఇప్పుడు ప్రాక్టికల్ చేసి చూపిస్తాను అరే దొంగ మేడం ఇప్పుడు నువ్వు ఏదో పట్టుకుని పారిపోతావు ఇప్పుడు నువ్వు క్యాచ్ చేయాలి ఆ దొంగని ఓకే 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 ఫోన్ ఉంది మేడం ఓకే తీసుకుని వెళ్ళి నెంబర్ చెప్తారా ఒక మిస్ అయితే ఫోన్ చేస్తా నీకు నంబర్ లేదు పరిగెట్టండి ఓకే పట్టుకోవడం అంటే అలా కాదురా పట్టుకోవడం అంటే చిన్న టెక్నిక్ ఉంటే టెక్నిక్ పట్టుకోవాలి యువర్ అన్ఫిట్ యువర్ అన్ఫిట్ నువ్వు క్యాచ్ చేయి ఇప్పుడు దొంగని ఎవరన్నా నేస్తే క్యాచ్ చేస్తా క్యాచ్ ఎన్ని పాయింట్లు వచ్చినాయి 2 పాయింట్స్ వెరీ గుడ్ చేపట్టు నువ్వు చెయ్యి
తగిలిపోయిన పదవి ఇప్పుడు పడ్డా పంచనా పంచనా మీరు పట్టుకుని చూపించండి ఎలా పట్టుకోండి దొంగ మేడం రన్ సరిపోతా లేదు నువ్వు చెయ్యి చేస్తే నేను ఏడిపోతా గిన్నే ఉంటా ఇలా పట్టుకోవాలి చాలా సింపుల్ మేడం నా డ్యూటీ అయిపోయింది నేను వస్తాను మేడం ఓకే థ్యాంక్ యూ మేడం నా డ్యూటీ రిటర్ సెల్యూట్ చేయలేదు లేదు ఎవరు చేస్తారు సెల్యూట్ పెట్టుకున్న మనిషి సెల్యూట్ చెప్తే చేస్తావా గో లోపరా బిర్యానీ అన్న మేడం మిశ్రబో నేను వెళ్ళి బయటికి వస్తా స్టేషన్ లో సీఏ టార్చర్ భరించలేపోయాను లోపలికి లేదని తీసుకురావు ఏంట్రా ఎంత ఆడదైతే మాత్రం అంత టార్చరా బా పొగర్రా దానికి సరే అమ్మనాన్న ఎలా ఉన్నారు బాగున్నారా వెళ్ళిందా వాళ్ళకి పిల్లైతే కదా నేను పుట్టాను నీకు పెళ్ళైందా అని చెప్పని నాగా ఇంకా అవ్వలేదురా ఇంకా చేసుకోబడు ఏంట్రా ఇంకా చేసుకోమని పెద్ద వయసు ఏంటి చంటికి శంకర్ మొన్న అయింది కదా 40 సంవత్సరాలు తర్వాత 2 రోజులు వెయిట్ చేద్దాం తప్పే ఉంది ఇవరా ఏంటమ్మా ఏదైనా తీసుకోమని చెప్పు ఓ నో తినడానికి ఏదైనా తీసుకురా నాకు మొన్నే పెళ్ళైందిరా ఇంకా కావాలని పిలవలేదు అవునదు మీ ఆవిడ ఒకసారి పరిచయం చేయొచ్చు కదరా చేస్తారా సరే ఆమ్లెట్ తీసుకురా ఎంత మంది వచ్చి మొగుడు వచ్చి ఎంతమంది మొగుడు వచ్చాడు ఇంటికి ఆడి ఫ్రెండ్ వచ్చాడు మొందు అవుతారు ఆమ్లెట్ తేడం తెలీదా ఏంట్రా మేడం గుడ్ ఈవినింగ్ మేడం అది నా పిల్లం సీఏ గారు నీ పిల్లం సీఏ స్టేషన్ లో ఇక్కడ నా కోడలు వీడికి పెళ్ళాం ఏం చేస్తున్నావే సీఏ జాబ్ ఆమ్లెట్ అమ్మ నేను ఏం తెచ్చావు చెకోడీలు తెచ్చాను అడిగింది ఆమ్లెట్ ఆమ్లెట్ అమ్మంటే చెకోడీలు తేవాడు అబ్బా నీ పెర్ఫార్మెన్స్ పెర్ఫార్మెన్స్ ఏమండి కొట్టుకండి అత్తయ్య గారు మీకు నమస్కారం దయచేసి కొట్టుకండి అంటే బొమ్మ కొట్టేసింది అత్త నంగనాచి అత్త గయ్యాలి అత్త అవన్నీ చెప్పాలంటే తెలుసు కదా అందరికి లాస్ట్ మంత్ శాలరీ ఏం చేసావే లెక్కెట్టుకున్నానండి మంచి రాసిందమ్మా ఇది మంచి రాసిందమ్మా ఇది అత్తయ్య గారు కొట్ట దయచేసి స్టేషన్ ఏమన్నావు ముసల్దా అనేవి ముసల్దానా ఉన్నాడు నీ ముసల్దన్నా ముసల్దా కనబడుతున్నా నా ముక్కు చూస్తుంది అది అందరూ పడిపోతుంది ఆగమ్మా అరే నువ్వు కొట్టరా మరి సీఏ గారు కొట్టచ్చా సీఏ పిల్ల కొట్ట తంత వద్దులేదా కొడదాం మళ్ళీ సంతా ఏంటి ఒక సీఏ అండి నా కాలు వద్దు హెడ్ మసాజ్ చేయించు చేసుకో ఏమండి కొట్టుకుని దయచేసి మీకు నమస్కారం ప్లీజ్ అండి నన్ను పెర్ఫార్మెన్స్ ఇవ్వద్దు ఏదో పెర్ఫార్మెన్స్ ఇవ్వద్దు క్లైమాక్స్ ఉంది క్లైమాక్స్ సార్ కమిషనర్ గారు చెప్పండి సార్ నేను ఒక్కదాన్ని సార్ మొత్తం ఫ్యామిలీ అంటారు సార్ మొత్తం ఉన్నారు సార్ ఓకే సార్ ఓకే సార్ డన్ సార్ ఎస్ సార్ పదండి స్టేషన్ పదండి అందరు అమ్మకుంట్లో పోలేదు ఇంట్లో అమ్మని చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉండాలి చూసుకుంటా అమ్మ నేను స్టేషన్కి వెళ్తా 5 నిమిషాలు వెయిట్ చేస్తా రాకపోతే మొత్తం జాబ్ లను ఊడ పీకేస్తా ఇంట్లో ఉండి అందరూ రెడీ గుడ్ మార్నింగ్ మేడం మార్నింగ్ షూ పాలిష్ చేయి నాకు చేయమన్నా నా పాలిష్
సార్, నాకు ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయింది వేరే స్టేషన్ కి. వెళ్తున్నారు. ట్రాన్స్ఫర్ అయ్యే ముందు మరి మీ ఫార్మ్స్ అవన్నీ తీసుకెళ్ళవా? ఫార్మ్స్ రేపు తీసుకుంటాం. నో 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 నో, లాంచ్ ప్రకారం ఫార్మ్స్ ఇచ్చేయాలి. హెడ్ మసాజ్ చేసి పంపించండి. కాలు బాగా నొప్పి వస్తున్నాయి, ఒళ్ళు నొక్కోసారి. అన్స్టేబుల్ అయ్యండి మీరు. ఒకసారి ఏతో చేయించుకున్నప్పుడు లేదా నువ్వు? నువ్వు అత్తవే నువ్వు. 3-1 ఇట్రా పిల్లరా, ఊర్లో అందరు పిలిచి మసాజ్ చేయించిన చేత. దేనికి మేడం? ఏం చేయగలరు ఫ్రెండ్? ఎప్పుడు మేడం? అప్పుడే చెప్పా క్లైమాక్స్ మర్చిపోయారు. కాకపోతే ఎలా వచ్చారు? నాతో పెట్టుకుంటారా? అరే సుధీర్, నాకు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందిరా. సూపర్, తీసుకో. మేడం డ్యూటీ అయిపోయిందా? మన డ్యూటీ ఎక్కేద్దాం. రోజా గారు చాలా బాగుంది. ఇంట్లో అత్త హస్బెండ్ వాళ్ళిద్దరే కాకుండా మళ్ళీ వచ్చిన వాళ్ళతో కూడా కాళ్ళు నొక్కించుకోవడం, తల నొక్కించడం, మళ్ళీ ఆఫీస్ కి పిలిచి నైట్ డ్యూటీ అని చెప్పి అందరినీ చెతక పాడటం సూపర్ గా ఉంది.